శ్రీమాత్రే నమ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి నమో నమ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ పూజాది కార్యక్రమాలు నిర్వహించే సమయంలో మనము చేతికి కంకణం అనేది కట్టుకుంటాం కంకణం ఎందుకు కట్టుకుంటాం దేవుని యొక్క పూజాది కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాము ఈ ప్రారంభ సమయంలో ఈ కంకణాన్ని కట్టుకోవడం వలన ఏవైతే పూజాది కార్యక్రమాలు ఒక రోజా రెండు రోజుల మూడు రోజుల వారం రోజుల ఇలా ఏవైతే పూజలు మనం చేస్తున్నామో ఈ పూజా సమయంలో భగవంతుడు మనకంతా విజయాలే మనకు ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు తీసుకెళ్లాలని కంకణం కట్టుకుంటున్నాం అయితే ఆ కంకణం కట్టుకున్నంత వరకు మాత్రమే శుచి శుభ్రతతో ఉండగలుగుతున్నాము ఆ కంకణం కట్టుకున్న తర్వాత మంచి ఫలితాలను మంచి మాటలను భగవంతుని యొక్క ఆలోచన మాత్రమే దృష్టి పెట్టి అక్కడ కూర్చుంటున్నాము పూజాది కార్యక్రమాలు చేసుకుంటున్నాము పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆ కంకణాన్ని తీసివేసి పక్కన వేయడం అనేది జరుగుతుంది లేదంటే ఒక చెట్టుకో లేదంటే ఇక్కడ దేవుడ ఆలయంలో ఇక్కడో పెట్టేస్తున్నాము కంకణం అనేది మహా పవిత్రమైనది చేతికి మనం కనుక కంకణం కట్టుకుంటే మనము చేసేటువంటి పనిలో ఎలాంటి ఆటంకం లేకుండా విజయాలు సాధిస్తాము మరి దేవతార్చన చేసే సమయంలో మాత్రం ఎందుకు కట్టుకుంటున్నాము అంటే భగవంతుని యొక్క అనుగ్రహం భగవంతుని యొక్క కృప భగవంతుని యొక్క కార్యక్రమంలో ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళాలని కంకణం కట్టుకుంటున్నాం ఈ కంకణాన్ని ప్రతినిత్యం ధరించడం వలన ఖచ్చితంగా భగవంతుడు ఎల్లవేళలా మన వెంపడే ఉండి మన వెంటే ఉండి మనకి ఎలాంటి ఆపద రాకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకెళ్తాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వీలైనంత వరకు ఆడవాళ్ళే కావచ్చు మగవాళ్ళే కావచ్చు చిన్నపిల్లలైనా సరే కంకణ ధారణ ఖచ్చితంగా చేసుకోవాలి మనం ఏదైనా దగ్గరలో ఆలయం ఉంటే ఆ ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మవారి దగ్గర ఆలయం దగ్గర ఉన్నటువంటి రక్ష ఏదైతే కంకణం దారం ఉంటుందో ఆ దారాన్ని అమ్మవారి దగ్గర పెట్టేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రక్ష అంటే కంకణం ఖచ్చితంగా కట్టుకోవాలి ఈ కంకణం కట్టుకోవడం వలన మన లోపల ఏదైనా దుష్ఫలితాలున్నా ఖచ్చితంగా తొలగిపోతాయి అదేవిధంగా మనము దేవుని యొక్క రక్ష మన చేతికి ఉందనే ధైర్యంతో మనం చేసే పనులన్నీ చక్కచక్కగా చేసుకుంటాము ఆ దేవుని యొక్క అనుగ్రహం మన దగ్గర ఉంది అంటే మనం పూజాది కార్యక్రమాలు ప్రతిష్ట కార్యక్రమాలలో ఒక మూడు రోజులు ఎంత ఎందుకు కట్టుకొని కూర్చుంటాము దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క బలము దేవుని యొక్క అనుగ్రహం వలన మనం ముందుకెళ్తామనే సంకల్పంతో మనము ఆ కంకణం కట్టుకొని కూర్చుంటున్నాము ఇదే కంకణం ఎప్పటికీ ఉంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఏ పని చేయాలనుకున్నా ఆ భగవంతుని యొక్క కంకణం మన చేతికి గనక ఉంటే ఎలాంటి ఆటంకం లేకుండా ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాము ఖచ్చితంగా ముందుకు వెళతాము అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఎంతో మంచి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ధనధాన్యాలతో ధాన్యాలతో సమానంగా ధనధాన్యాలు కోట్లలో సంపాదించే వాళ్ళకు చేతులకు ఒకసారి గమనించండి ఖచ్చితంగా వీలైనంత వరకు వాళ్ళ చేతికి ఒక దారం అనేది ఉంటుంది అది ఎరుపు రంగు దారము కావచ్చు పసుపు రంగు దారము కావచ్చు ఏదో దేవుడి సంబంధించి ఏదో కంకణమే కావచ్చు ఎందుకు వాళ్ళు కోట్లు సంపాదించినా సరే వాళ్ళ చేతికి రక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఆ యొక్క రక్ష ఉండడం వలన వాళ్ళు ఎలాంటి కార్యక్రమంలోనైనా సరే ఎలాంటి పనులనైనా సరే విజయం సాధించగలుగుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ అది చిన్నవాళ్ళే కావచ్చు పెద్దవాళ్ళ వాళ్ళే కావచ్చు ధనం ఉన్న వాళ్ళే కావచ్చు లేని వారే కావచ్చు ఎవరైనా సరే ఈ రక్షణ కనుక మనం దగ్గరగా మనం చక్కగా మన చేతికి గుడి చేతికి పెట్టుకున్నట్టయితే ఆ యొక్క అమ్మవారి యొక్క ఆ రక్ష ఆ యొక్క అనుగ్రహం వలన ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వలన మనం ఎలాంటి పనులు చేసినా సరే ఎలాంటి కార్యక్రమాలనైనా సరే మనం ఎలాంటి పూజాది కార్యక్రమాలను సరే ఎలాంటి వ్యాపార స్థలంలో స్థలానికి సంబంధించిన వ్యాపారమైనా సరే మనకు ఆ రక్ష వలన మనం విజయం సాధించే అవకాశాన్ని ఖచ్చితంగా ఆ రక్ష అనేది మనల్ని కాపాడుతుంది సర్వేజన సుఖినో భవంతో ఇలాంటి మరిన్ని సరిగ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి